జీడిమెట్లలో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. మామూలుగా భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడేస్తాం, రోడ్ల పైన కానీ నాలల్లో చెరువులో వేస్తూ ఉంటారు హైదరాబాద్ నగరంలో. ఈ కారణంగా వర్షం వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ నగరం అనేది నీట మునుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సూత్రాన్ని పక్కా అమలు చేస్తుంది జిహెచ్ఎంసి. భవన నిర్మాణ వ్యర్థాలని రీసైక్లింగ్ చేసి మళ్లీ యూజ్ చేసేందుకు ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా వర్షాలు వచ్చినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు తప్పడంతో పాటు ఈ భవన నిర్మాణ వ్యర్థాలను కూడా మళ్లీ యూజ్ చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జీడిమెట్లలో భవన నిర్మాణాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను కేటీఆర్ ప్రారంభించడం జరిగింది. 17 ఎకరాల సుశాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణ వ్యర్థాలను అన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఆ వ్యర్థాల ద్వారా అవన్నీ కంకర కానీ అలాగే ఇసుక కానీ ఇవన్నీ కూడా మళ్ళీ యూజ్ చేసుకునేందుకు వీలుగా ఇవి మళ్ళీ తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 4 భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను జిహెచ్ఎంసి ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా జీడిమెట్లలో అందుబాటులోకి రావడం జరిగింది. సంక్రాంతికి పతుళ్లగూడలో ప్రారంభం చేయబోతున్నారు. మరోవైపు ఢిల్లీ అహ్మదాబాద్ తర్వాత భారతదేశంలోనే 3వ అతిపెద్ద భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నగర నలుమూలల కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఏవైతే భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటో అవన్నీ కూడా ఇక్కడికి ఈ ప్లాంట్కు తీసుకొని వస్తుంటారు. లారీలు డీసీఎంల ద్వారా ఈ ప్లాంట్కి తీసుకొని వస్తే అవన్నీ కూడా పైన డంప్ చేస్తారు. పైన డంప్ చేసిన తర్వాత అవన్నీ కూడా విడివిడిగా వ్యర్థాలను ఇక్కడికక్కడ డిస్పాచ్ చేసి రాళ్లను ఒక దగ్గరికి, అలాగే మిగిలిన సిమెంటు అలాగే ఇసుకకు సంబంధించి మిక్సింగ్ ఏదో ఉంటుందో అదంతా కూడా ఎక్కడికక్కడ డిస్పాచ్ చేసిన తర్వాత అవన్నీ కూడా క్రష్ చేసి మళ్ళీ ఇలా విడివిడిగా రాళ్ల మాదిరిగా మరోవైపు మట్టి యూజ్ చేసుకునేందుకు వీలుగా ఇవి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటి ద్వారా టైల్సు అలాగే రోడ్లు వేసేందుకు వీలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. పూర్తిగా మనం చూస్తున్న ఈ టైల్స్ ఈ భవన నిర్మాణ వ్యర్థాల ద్వారా తయారు చేసిన టైల్స్. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ పైన ఏర్పాటు ఏదైతే టైల్స్ చేస్తారో ఆ టైల్స్ అన్ని కూడా ఇవే టైల్స్. దీనికి సంబంధించి మంత్రులు మాట్లాడడానికి రామ్కి ప్రతినిధులు ఉన్నారు. హైదరాబాద్ నగరం ఈరోజు దాదాపు 1800 నుంచి 2000 టన్ల భవన నిర్మాణ వ్యర్థాలు జనరేట్ చేస్తుంది. ఈ 2000 టన్ల భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డు పక్కన కానీ పార్కుల్లో కానీ ప్లేగ్రౌండ్లో కానీ పారేస్తున్నారు. దీనివల్ల కామన్ మ్యాన్కు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది నుంచి వాళ్ళని విముక్తి చేయడానికి మంత్రి గారు మేయర్ గారు ఆలోచించి కన్స్ట్రక్షన్ డిమాలిషన్ ప్లాంట్ పెడదామన్న ఆలోచనతో వస్తే ఈ ప్లాంట్ కమిషన్ చేయడం జరిగింది. దీంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ఒక 500 టన్ పర్ డే ప్లాంట్. దీని నుంచి దాదాపు 470 టన్లు రీసైకిల్డ్ మెటీరియల్ బయటకు వస్తుంది. వచ్చే మెటీరియల్ కూడా ఎంత మంచి క్వాలిటీ ఉందంటే మీరు ఎక్కడ చూడనట్టు రివర్ శాండ్ ఉన్న క్వాలిటీ శాండు, 40mm అగ్రిగేటు, 20mm అగ్రిగేటు, అటువంటి మంచి ఫ్లేవర్ బ్లాక్స్ కొన్ని తయారవుతున్నాయి. వీటిని మళ్ళీ భవన నిర్మాణానికి కానీ రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ వాడే అవకాశం ఉంది. దీనివల్ల పర్యావరణానికి, నగరానికి, ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు తీయడంతో పాటు మరోవైపు ప్రతిదీ కూడా ఉపయోగపడుతుండటంతో అన్ని కూడా మళ్ళీ ఏదైనా కన్స్ట్రక్షన్స్ టైల్స్ వేయడం కానీ రోడ్లు వేయడం కానీ వాల్స్కి సంబంధించి అవన్నీ కూడా తక్కువ ధరకు ముడి సరుకు లభించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాసన్ సంతోష్, సత్యనారాయణ, టీవీ5, జీడిమెట్ల.